కాలేజీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. మీ ఊరు నుంచి ఏమమ్మా ఇక్కడ చదువుకోవడానికి రాలేదు. కానీ మొట్టమొదట మీ అమ్మాయిని పంపిస్తున్నారు. చాలా సంతోషం సార్. మన ఊరికి ఉదాహరణగా మనమే ఉండాలి కదండి. మనం చూసినట్లయితే ఇండియాలోనే మొదటి లేడీ డాక్టర్ మన లక్ష్మీరెడ్డి. వాళ్ళది మన పక్కనే ఉన్న విజయనగరం జిల్లా. అలాగే మన పిల్లలు బాగా చదువుకొని మన శ్రీకాకుళం జిల్లాకి పేరు తీసుకొస్తే మనకే కదా గొప్ప. అవునవునవును. దాన్ని మనం ఎందుకు ఆపాలి? అబ్సల్యూట్లీ. అంటే తల్లి కూతుళ్ళు కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అలాగే కానివ్వండి సార్, గోలీ సోడా దొరుకుతుందా? థ్యాంక్స్ అండి. రాజకీయ నాయకుడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఇంకా నయం బయకడగలేదు. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. సారీ అండి సారీ. ఎరా కళ్ళు ఏమైనా జేబులో పెట్టుకున్నావా? చూసి రారా. వస్తున్నామ్మా. ఏంటి? ఒక్క నిమిషం. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీరు పాండ్స్ పౌడర్ వాడుతున్నారా? నేను పాండ్స్ పౌడరే. అదే సుగంధం. పాండ్స్ వెళ్ళిపోయిందా? పేరేంటి? పొరుగింటి పల్లవి. మీ పేరు? మీనాక్షి. మీ ఇంట్లో మీరు ఒక్కరితే కూతురా? నేను మా ఇంట్లో ఐదో అమ్మాయిని. అది ఒక నిమిషం, ఫొటోస్ మారిపోయాయి. లేదే. ప్లీజ్ కొంచెం చూడండి. చూసారా మీకు మీసాలు ఉన్నాయి? సారీ అండి. థ్యాంక్స్. అవును, ఆ ఫోటో తీసింది ఎవరు? ఎందుకు? అందంగా తీశారు అందుకే. డైరెక్ట్గా ఇంకా అందంగా ఉన్నారు. హలో, ఏమండి? హలో, నా ఫోటో. సార్. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా ఉంది. మా క్లాస్ లో దేవి అని నా ఫ్రెండ్ ఉంది. తను ఈ రోజు గుడికొస్తానంది. అవునా? అవును. ఈ పాటకు వచ్చేస్తుంటుంది. రేయ్, నువ్వు తాగింది టీరా? అవునా మామా, నాకు తెలియలేదురా. ఫ్రీగా తాగితే అలాగే ఉంటదిలే. డబ్బులు ఇచ్చిందే ఆడు కదా. బేటకారమా? అవునా. ముందు సొల్లకి పదంరా. వెళ్తున్నాడు చూడు, పద వెళ్ళి అడుగుదాం. అక్క ఇప్పుడు వద్దులే. అక్క ఎవరైనా చూస్తే బాగుండదు. అలా ఏం కాదులేవే, ఇప్పుడు అడగకపోతేనే బాగోదు. రా. వద్దక్క. రా. అయ్యో అక్క వద్ద. ఒక నిమిషం. ఓ మీరా? ఏంటండి అది ఫోటో? ఏ ఫోటో? నా ఫోటో అండి. ఆ రోజు ఇచ్చానుగా. ఇచ్చారండి, కానీ ఆ కవర్ లో ఫోటో లేదు. లేదే, అందులోనే ఉండాలి. ఏం జరుగుతుందిరా? లేదండి, ఇంటికెళ్ళా కూడా చూశాను, ఒట్టి కవరే ఉందండి. నన్ను అనుమానిస్తున్నారా? అలా కాదండి. లేదులేండి, మీకు నా మీద అనుమానమే. ఎవరు అనుమానించినా నాకు నచ్చదండి. ఇలాగే ఓసారి 100 రూపాయలు పోయిందని మా నాన్న నన్ను అనుమానించాడు. కరెక్టే కదా. ఆ రోజు మొత్తం మా ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి. అంతేనా, భోజనం కూడా చేయలేదు. ఆ డబ్బులతో హోటల్లో ఫుల్గా కుమ్మేసి ఉంటాడు మనోడు. రేయ్, సీరియస్ గా మాట్లాడుతున్నాను. సరేనండి. ఎలాగో అనుమానించేశారు. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. తొందరపడకండి, ఇది నా ఫోటో. మీ ఫోటో తిరిగి ఇచ్చే వరకు దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచండి. రేయ్, రెండ్రా వెళ్దాం. హలో, ఒక నిమిషం. కానీ ఒకటండి, మీలాగా నేను నడు రోడ్డు మీద నిలబెట్టి అడగలేండి. ఉంచుకోండి, రండిరా. ఏమండి ఫోటో? జాగ్రత్త. ఏ, మన సీనియర్ చెప్పాడే టిఫిన్ బాక్స్ లో జాగ్రత్తగా పెట్టుకోవాలని. లేకపోతే హాస్టల్ వాళ్ళు తినేస్తారు. మీనాక్షి. అవునా?
నాకు ఈ మధ్యనే తెలిసింది నువ్వు కూడా ఈ కాలేజీలోనే చేరావని. మా నాన్న కూడా వైజాగ్ అమెరికన్ కాలేజీలో చేరమని చెప్పారు, కానీ నేనే అక్కడొద్దని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఒక్క నిమిషం, ఇదిగో. ఎందుకు? నీకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, అందుకే. ఓ 4-5 సార్లు మీ ఊరికి కూడా వచ్చాను, కానీ నువ్వు కనిపించలేదు. తీసుకో. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? తీసుకున్నావు కదా అందుకే. రే మామా, వర్కౌట్ అయిందిరా. అక్క లేట్ గా వెళ్తే ప్రసాదం అయిపోతుంది, త్వరగా రా అక్క. అక్క 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 ఏంటి మీనాక్షి, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇన్నాళ్ళ నుంచి ఇదే భ్రమలో ఉన్నావు నువ్వు. నా మనసులో అలాంటిదేమీ లేదు. నువ్వు మాట్లాడుతున్నావని నేను మాట్లాడాను. దాని అర్థం నువ్వు పిలిస్తే నీతో పాటు వచ్చేస్తా అనుకున్నావా? ఇక మీదట నా కోసం రావడం, నాతో మాట్లాడడం అన్ని మానివ్వలు. ఏంటి వదిలేయాలా? మనం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నీ వెనక పడ్డాడే ముందు బెంచ్ రాజేంద్ర, వాణ్ణి కొట్టింది ఎవరనుకుంటున్నావు? నేనే. ఇప్పుడు కూడా ఈ కాలేజీలో చేరింది ఎందుకు అనుకున్నావు? నీకోసమే. నన్ను మోసం చేసి ఇంకొకరిని లవ్ చేయాలనుకున్నావో? నిన్ను వాణ్ణి బతికుండగానే తగలబెట్టేస్తాను. గుడి దగ్గర కలిసి మాట్లాడితే కాళ్ళకి చెప్పులుండవనుకున్నావా? క్లాస్మేట్ వని వదిలేస్తున్నా, తెగిపోద్ది. వెళ్ళు. ఇలా చూడు, ఇదంతా మా ఊర్లో తెలిసిందనుకో నీకు మాటలతో చెప్పరు, నరికి పారేస్తారు. మర్యాదగా వెళ్ళిపో, నువ్వు రాక. కెమిస్ట్రీ కాదు జియోగ్రఫీ కూడా వర్కౌట్ అయిపోయేలా ఉంది. ఈలోపు ఏదైనా ఇల్లు ఖాళీగా ఉందేమో వెతికి చూడాలి. ఏం లేదు, దేవుడి దర్శనం కోసం వచ్చాను. హలో.
సత్య సైకిల్ మీనాక్షి ఇంటి చుట్టూ తిరుగుతుందంట. అక్కడికి వెళ్ళినప్పుడే కరెక్ట్ గా చైన్ ఊడిపోతుందంట. అందుకే వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళ ఇంటి పక్కనే పంచర్ షాప్ పెట్టిస్తున్నాను. ఊరికి జోక్ చేయకండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? దేవి సరే సరే, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారనుకుంటాను, నేను బయలుదేరుతాను. ఏమండి, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను. అయితే నేనే వెళ్ళిపోతాను. ఏ ఉండవే, ఏంటి విషయం? నిజంగానే సైకిల్ చైన్ ఊడిపోయిందండి. మీ ఇల్లు అక్కడ ఉందని కూడా నాకు తెలీదు. నిజంగానే మీకు సైట్ కొట్టడానికి రాలేదండి. ఏ నువ్వెళ్ళవే, అది నాకు తెలుసులే. ఏమన్నారు? నేను మీకు సైట్ కొట్టడానికి రాలేదండి. ఏ నచ్చలేదా? నచ్చారు, కానీ ఆ చీపురు కట్ట మ్యాటరే కొంచెం కరెక్ట్ చేశారంటే అంత బాగుంటుందండి. సరే గానీ సినిమాకి వెళ్దామా? ఉంటారు గానా? లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. దీనికి ఇలా అంటే మరి ముద్దు అడిగితే? ఏంటి ముద్ద? అయ్యయ్యో, నా వల్ల కాదు బాబు. మీనాక్షి, మీనాక్షి, ఆగిపోయారంటండి? నిన్నే మార్చుకున్నారా? అయ్యయ్యో, పెద్దనాన్న కారు వస్తోంది. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూసారంటే ఇంకంతే. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నాకు చాలా భయం. భయపడకుండా వెళ్ళండి, నేను చెప్తున్నానుగా. ఏంటమ్మా? పెద్దన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఇప్పటిదాకా ప్రాక్టికల్స్ అయ్యాయి. సరే సరే, త్వరగా వెళ్ళు, ఇంట్లో కంగారు పడుతుంటారు. అర్థం ఏంటి చెప్పరా? ఏంటి అర్జెంట్ గా రమ్మని చెప్పావు? ఏంటి మనిద్దరం విడిపోవడం మంచిది సత్య. మనల్ని వీళ్ళు కలిసి బతకనివ్వరు. మన మధ్య ఇంకేం ఉండకూడదు. ఏ వద్దు అంటే వద్దు అంతే. అదే ఎందుకని అడుగుతున్నాను. స్వర్ణని తీసుకొచ్చేశారు. మరి జోసఫ్? జోసఫ్ ని చంపేశారు. స్వర్ణని కూడా చంపేస్తారు. తను ఇక్కడికి తీసుకొచ్చింది అందుకే. ఎవరు? తలుపు తీయండి. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది.
ఇప్పుడు మనిద్దరం కూడా దొరికిపోయాం. ఊరు మొత్తం తెలిసిపోతుంది. మనల్ని కూడా చంపేస్తారు. Ha 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 ha.